नमस्ते वेलकम टू वैजाग् लोकल न्यूज नेनु कृष्ण कुमार वार्ताल मुंदुगा हेडलाइंस चूद्दाम। వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం। బుధవారం నుంచి 10 రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుపునున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటన। ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు। आंध्र प्रदेश में रिकॉर्ड स्थाई करोना वायरस निर्धारण परीक्षा जरूरत इप्पटिवरकु रिकॉर्ड स्थाई 71,96,628 मंदी की करोना निर्धारण परीक्षा निर्वहिंचारु। दक्षिण कोस्तांध्र तीरानिकि समीपंलो पश्चिम मध्य बंगाळाखातंलो कोनसागुतुन्न उपरीतल आवर्तनं बलहीनपडिंदि। दीनि प्रभावंतो मंगळवारं मध्य बंगाळाखातंलो अल्पपीडनं एर्पडे अवकाशं उंदनि वातावरण शाख वेल्लडि। ఇక వివరాలకు వెళ్తే వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు। పంట నష్టం అంచనాలను అక్టోబర్ 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు। వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు। వర్షాలు కోవిడ్ వార్డ్ సెక్రటరీస్ తనిఖీలు నాడు నేడు తదితర అంశాలపై మంగళవారం ఆయన జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు। సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లనాని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ తానేటి వనిత సిఎస్ నీలం సాహ్ని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు। కలెక్టర్లు మానవతా దృక్పథంతో పనిచేస్తూ కూలిన ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు। చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు। అక్టోబర్ 31 లోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు। బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31 లోగా పూర్తి చేయాలని సూచించారు। కరెంట్ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్ అభినందించారు। ఈ నెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా వెల్లడించారు। రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, please be humanitarian here। ఇక్కడ ఎంత ఎక్కువ మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందో ఆ మేరకు ఖచ్చితంగా మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అన్న సంగతి ప్రతి కలెక్టర్ ప్రతి జాయింట్ కలెక్టర్ please bear this in mind। Because you know these are the times of crisis, these are the times when people expect us to be more humanitarian। కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా। ఎక్కడైతే ఇనండేటెడ్ హౌసెస్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ ఇనండేటెడ్ హౌసెస్ ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటికి మన జీవుల ప్రకారం ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అది వెంటనే రైస్ 25 కేజీస్ రైస్ గాని రెడ్ గ్రామ్ 1 కేజీ గాని పామ్ ఆయిల్ 1 లీటర్ గాని ఆనియన్స్ కూడా 1 కేజీ పొటాటోస్ కూడా 1 కేజీ అది కూడా యాడ్ చేయండి చేసి ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇనండేటెడ్ హౌసెస్ ను హౌసెస్ కి ఎక్కడైతే జరిగినాయో వాటి మీద వాటికి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు చూడండి। ఎక్కడైతే దీనికి సంబంధించి ఇంత ముందే జీవో నంబర్ 19 ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది। ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాం, దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి। ఇది కాక మనం ఎక్కడైతే ఈ క్యాంపుల్లో పెట్టి మనం రిలీఫ్ క్యాంప్స్ లో పెట్టి రిలీఫ్ క్యాంప్స్ నుంచి ప్రజల్ని ఎక్కడైతే మనము అన్ని రకాలుగా చూసుకొని వెనక్కి పంపించేటప్పుడు ఆ వెనక్కి పంపించేటప్పుడు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా యాజ్ అ స్పెషల్ అసిస్టెన్స్ కూడా అదే పనిగా చేతిలో పెట్టి పంపించండి। సో దట్ యు నో 500 రూపాయలు
హెల్త్ క్యాంప్ ఈ రిలీఫ్ క్యాంపుల నుంచి పోయేటప్పుడు దట్ 500 రూపీస్ ఏదో గ్రూప్ కమలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంటికి వెంటనే ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రూప్ కమలో వాళ్ళకి మెయిల్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవి స్పెషల్ అసిస్టెంట్స్ కింద ఖచ్చితంగా అది కూడా అమలు అయ్యేట్టుగా కూడా చూసుకోండి. ఈ రైస్ 25 kgs, రెడ్ గ్రామ్ 1 kg, పామ్ ఆయిల్ 1 లీటరు, ఆనియన్స్ 1 kg, పొటాటోస్ 1 kg, ఇనండేటెడ్ హౌసెస్కు ఇవి కూడా సప్లై చేసే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకు. బుధవారం నుంచి 10 రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాలుగా జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం 150,000 నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం SBI జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా, MOUలపై ఏపీ DGP గౌతమ్ సవాంగ్ సంతకం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్కు వెళ్లి రేపటి నుంచి పాలసీలు అందించనున్నారు. ఈ రోజు లాంఛనంగా లా అండ్ ఆర్డర్ ADG శివశంకర్, కానిస్టేబుల్ డి రజని, దుర్గాప్రసాద్లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ DGP గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ పోలీసుల అద్భుత సేవలకు సెల్యూట్ చేశారు. వారికి 40 లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ, 3 లక్షల వరకు సహజ మరణం పాలసీ అందించనున్నట్టు తెలియజేశారు. సంవత్సరానికి 12 రూపాయలు కడితే 2 లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజనను కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీస్ శాఖ ఛేదించిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్తో మ్యాపింగ్ చేశామని, అంతర్వేది రథం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. అందులో 27 కేసులు ఛేదించి తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54 మంది పాత నేరస్తులను గుర్తించామని, 130 మందిని అరెస్టు చేసి 1,196 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. దిశ అప్లికేషన్ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని, SOS యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయని, వీటిలో 604 కాల్స్పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 122 FIR లు నమోదయ్యాయని, రాష్ట్రంలో 0 FIR లు 2019లో 62 నమోదు కాగా 2020లో ఇప్పటి వరకు 279 నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య 18% తగ్గిందని గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. బీసీ కులాలకు కార్పొరేటర్లు వేసిన సందర్భంగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ CM అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంతటి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, మరి వారి వారసత్వం పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మా బీసీ కులస్తుల అభివృద్ధి బాటలో నడపాలని, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేటర్లను నియమించడం దేశంలోనే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు భారతదేశంలోనే కదా ఇండిపెండెన్స్ వచ్చి 76 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీలకు ఎంత పెద్ద పేట వేస్తారు, ఏ నాయకులైనా పుట్టి అని చెప్పేసి అనుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత, కాలం చెల్లిన తర్వాత మరి అటువంటి నాయకుడు పుడతాడా అని చెప్పేసి ఆశలే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అడిగాసలు అయిపోయాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమో ఈ నేల మీద పుట్టి ఈ నేలని పునీతనం చేశారని చెప్పేసి నేను ఏం చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని బీసీ కులస్తులు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వెనకబడిపోయి మా లిబర్టీని ఏమో హరించేశారన్నమాట. అలాంటి మా జాతులన్నింటికి కూడా చదువు ఇచ్చారన్నమాట. ముఖ్యంగా 100 కొద్ది డాక్టర్లు చేశారు మాలో వాళ్ళకి, ఇంజనీర్లు తయారు చేశారు, అలాగే అడ్వకేట్స్ తయారు చేశారు. అలాంటి కులస్తుల్లోనే అలాంటి చదువుకునే వాళ్ళు పుడితే కన్నెత్తి కూడా చోటు కులం వైపు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అందుకే ఆస్థియాన్ని ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిస్తున్నారు. మరి ఈరోజు అదే నాయకుడి యొక్క తనయుడు
లెగసీ అన్నమాట వారసత్వం పులికిపుచ్చుకొని పుట్టినటువంటి నాయకులు ఈ రోజు మా జాతిరంగితే కూడా 139 బీసీ కులాలకి 59 కార్పొరేట్ 56 కార్పొరేషన్లు వేసి 690 మంది డైరెక్టర్లు వేసి ఈ రోజు మాకు ఏమందిస్తున్నారంటే ముఖ్యంగా ఫ్రీడమ్ మీ మాకేమో ఈ రోజు ఒక ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట అదే మాదిరిగా ఎకనామికల్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి మాకు మాట వేశారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే మాదిరిగా ఈ రోజు ముఖ్యంగా ఏదైతే పొలిటికల్ పవర్ కోల్పోయారో ఈ జాతరన్ని కూడా వాళ్ళకి పొలిటికల్ పవర్ వాళ్ళ గడప దగ్గరికి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని 56 కార్పొరేషన్ చైర్మన్ అయినవే కాకంట కళ్ళలో కూడా అనుకునే వాళ్ళందరినీ కూడా డైరెక్టర్లు చేశారు 12 మంది డైరెక్టర్లు 50% మహిళల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటాయి ఒక రెక్క మగవుడైతే ఒక రెక్కేమో ఆడవుడన్నమాట అప్పుడే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ ఇల్లైనా సరే అభివృద్ధి నోచుకుంటుందని చెప్పేసి చెప్పినటువంటి ఆశయాన్ని ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 50% మహిళలకి కరెక్ట్గా ఇంకా ఎక్కువ శాతమే ఇచ్చారన్నమాట అటువంటి మహానుభావుడికి ఈరోజేమో వందనాలు తెలపడం కోసం చెప్పేసి అటువంటి మహానుభావుడిని మాకు ఈ ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చినందుకు ఏదైతే లెజెండ్ ఉన్నారో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బలాభిషేకం చేసి ఊరేగింపుతో ఆటపాటతో కులస్తులందరూ కూడా వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని ఏమి నమ్ముతున్నారు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు ఆ డ్రెస్లో అలాగే వాళ్ళు ఏ పనిముట్లు నమ్ముకుంటారు ఆ పనిముట్లన్నీ కూడా ఊరేగిస్తూ ముందుకు సాగుతున్నాం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం విశాఖలో ఉత్సాహంగా ప్రారంభమైంది నగరంలోని కైలాసగిరి పోలీస్ స్టేడియం వేదికగా నేటి నుంచి 3 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది విశాఖ కల్చరల్ అండ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే టోర్నీలో విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ ప్రాంతాల నుంచి కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు మొత్తం 12 టీములుగా విడదీసి T10 ఫార్మాట్లో నాకౌట్ పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తున్నారు ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహించే ఈ టోర్నమెంటుకు VDCA ప్యానెల్ సభ్యులు ఎంపైరింగ్ చేయనున్నారు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కష్టంగా మారిన కళాకారులను ఆదుకునేందుకు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు ప్రారంభ మ్యాచ్ను మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ ప్రారంభించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నంలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్టిస్టుల కోసం విశాఖ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని తెరపెట్టారు అలాగే నేను విశాఖపట్నంలో పుట్టాను పెరిగాను విశాఖపట్నంలో ప్రతి కళాకారుడు నన్ను అభిమానిస్తాను మాకు ప్రతి కళాకారుడు కావాలి నేను ఒక విశాఖపట్నంలో అసోసియేషన్లో ఉన్నా నేను అందరికి కావాల్సినవాడిని అందుచేత ప్రతి ఒక్కరూ నాకు కావాలి కాబట్టి నేను ప్రతి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాను ఇప్పుడు జనార్దన్ గారు ఈ టోర్నమెంట్లో ఒక అసోసియేషన్ సంబంధించడమే కాకుండా ప్రతి కళాకారుడు టెక్నీషియన్స్ని కూడా టీంలో ఆడించడం జరిగింది సో ఇలాగ యూనిటీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఇలాంటి యూనిట్ని మనం ఎంకరేజ్ చేయాలి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది 12 టీంలు కళాకారులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే అతని కృషి ఎంతో ఉంది సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని 3 రోజులు ఆడుతున్నారు మరి ఇక్కడ ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్లో ప్రోగ్రామ్ జరుగుతుంది చాలామంది కళాకారులు వచ్చారు అలాగే వారు ఎక్కువ మంది జనం కాకుండా ఓన్లీ ఆర్టిస్టులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రావడం జరిగింది క్రౌడ్ అంటే కొంచెం కరోనా దీనివల్ల పబ్లిక్ని కంట్రోల్ చేసాం ఇది టీవీ మీడియాలో మనం అంతా చూసుకోవచ్చు సో
టిట్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన వారికి వెంటనే ఇల్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఏపీ టిట్కో ఇళ్ల బాధితుల్లో సిపిఐ మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో జేవి సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశాఖ జిల్లాలో వేలాది మంది డీడీల రూపంలో డబ్బులు వసూలు చేశారని, సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అర్హులకు ఇళ్ల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు కేటాయింపులో అలసత్వం ఏమిటని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించిన వారందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని, ఇళ్ల అద్దెలు కట్టుకోలేక సొంతిల్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, లేని పక్షంలో అర్హులకు సిపిఐ పంచిపెడుతుందని హెచ్చరించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు, జిల్లా నగర కార్యవర్గ సభ్యులు ఏ విమల, బి వెంకట్రావు, కసిరెడ్డి సత్యనారాయణ, రెహమాన్, ఈశ్వర్రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు కట్టించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులకు తక్షణమే ఇల్లు స్వాధీనం చేసేందుకు పోరాడుతూ, డబ్బులు కట్టించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ తక్షణమే ఇల్లు స్వాధీనం చేయాలి. డబ్బులు కట్టించుకుని ఎంపిక చేసిన లబ్ధిదారులకు తక్షణమే ఇల్లు స్వాధీనం చేసేందుకు పోరాడుతూ. ఈ రాష్ట్రంలోని సొంత ఇల్లు లేనటువంటి పేదవారికి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి శాశ్వత గృహవసతి కల్పించేటటువంటి ఉద్దేశంతో విశాఖ శివారు అగనంపూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి చెందింది. మృతురాలి ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్లకు చెందిన బండి లక్ష్మణ్, రామలక్ష్మి దంపతులు అగనంపూడిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. లక్ష్మణ్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రామలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం రావడంతో దువ్వాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ఒంటిపై గాయాలు కనబడటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త లక్ష్మణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన తర్వాత కొన్నేళ్ల పాటు ఫార్మా కంపెనీ దగ్గరలోని పరవాడలో నివాసమున్నారు. ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ఇల్లు ఖాళీ చేసి మళ్లీ సొంతూరు ఎచ్చర్లకు వెళ్లిపోయారు. నెల రోజుల క్రితం అగనంపూడిలో ఇల్లు అద్దెకి తీసుకుని నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటంతో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఇరువురి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిపురాజ్ ఆధ్వర్యంలో పెందుర్తి 4 రోడ్ల కూడలి నుంచి వేపగుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిపురాజ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలకు పెద్దపీట వేసిందని తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా 136 కులాలకు 56 కార్పొరేషన్లు వేసి 720 మంది డైరెక్టర్లను నియమించారని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా బీసీ కులాలు అంటే వెనుకబడిన కులాలు కాదని, బీసీలు అంటే దేశానికి ఒక వెన్నుముక అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడు, మార్కెటింగ్ చైర్మన్ కోడిగుడ్ల దేవీ సాంబ, ముమ్మన దేవుడు, గంట్ల వెంకట లీలావతి, ఎల్బి నాయుడు, గొర్లె రామనాయుడు, లెక్కల రమేష్, కిల్లి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ఇవాళ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అంటున్నది మనందరం కూడా చూసాం. ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి మరి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఒక అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి సమాజంలో గౌరవం కల్పించాలి,
वाली प्राधान्य उद्देश्य तो वाल जगनमोहन रेड्डी गारु बीसीलंटे वनकबड़न कुलाल का भारत देशा के वेन्नुमुक्क लांटि कुलालु अनि चाटि चेप्पिनटुवंटि गोप्प मुख्यमंत्री वाल जगनमोहन रेड्डी गारु अंटुन्नदि नेनु तेलियजेस्तुन्नानु निजंगा ई रोज मनं चूसुकुंटे वाल उदाहरणलु कूडा नेनु चेप्पानु चाला संदर्भाल्लो मन इवाळ वाडेटुवंटि प्रति वस्तुवु मनं कट्टुकुन्नटुवंटि बट्ट दग्गर नुंचि मनं तिनेटुवंटि तिंडि वरकु मन जीवन विधानंलो बीसీల తాలూకు అండదండ లేకపోతే ఏ కార్యక్రమం కూడా మన జీవనమే సాగేటువంటి పరిస్థితి కూడా ఉండదు అటువంటి బీసీలన్నిటిని కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఓట్ బ్యాంకోనో లేదంటే ఒక అణగారిన వర్గాల్లాగా చూసేటువంటి పరిస్థితి సందర్భాలు మనం చూసాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా ఇవాల ప్రతి ఒక్క బీసీ కులం సంబంధించినటువంటి ప్రజలు కూడా తల ఎత్తుకొని గర్వంగా తిరిగేటువంటి విధంగా మరి సుమారుగా 136 కులాలకు సంబంధించి మరి సుమారుగా 56 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం వాటితో పాటు మరి సుమారుగా 720 మంది డైరెక్టర్లను కూడా నియమించడం అంతే కాకుండా మరి వాళ్ళకి 20,000 కోట్ల రూపాయల్ని మూల ధనాన్ని కూడా మరి ఇచ్చి మరి ఇందాకల పెద్దల చిన్నప్లేడ్ గారు చెప్పారు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 50,000 కోట్ల రూపాయలు మరి ఇవాల బీసీ వర్గాలకు ఖర్చు పెడతామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 16 నెలల్లోనే ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు సుమారుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలందరికీ కూడా అందించారు అంటున్నది వాళ్ళు చాలా గర్వంగా చెప్తూ ఇవాల ఈ ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి అన్న కుల మతాల పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి అన్న అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమైంది అన్నటువంటిది తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరపున మరి ముఖ్యంగా బీసీ వర్గాల ప్రజలందరి తరపున జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి నాకు సహకరించి వాళ్ళు దీన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మరి పెద్దలందరికీ కూడా మరి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు చిన్నపల్లి నాయుడు గారికి వార్డు అధ్యక్షులకి గ్రామ నాయకులకి గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. జీవీఎంసీ స్థానిక 90వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొమ్మిడి రమణ ఆధ్వర్యంలో తన సేవా కార్యక్రమంలో భాగంగా 469 సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు కరోనా రక్షణ నిమిత్తం ఫేస్ మాస్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ తన సేవా కార్యక్రమంలో భాగంగా కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో
పశ్చిమ ఎమ్మెల్యే కనబాబు సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఈ కార్యక్రమంలో నర్వ పైడ్రాజు ఎలమంచిలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగులకు తక్షణమే బోనస్ ప్రకటించాలని కోరుతూ బోనస్ ఎలవెన్స్ పేరిట ఈస్ట్ కోస్ట్ రైల్వే కామిక్ యూనియన్ డిఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. కరోనా సాకుతో బోనస్లు చెల్లించకుండా యాజమాన్యం అన్యాయం చేస్తోందని యూనియన్ వాల్టర్ డివిజనల్ కోఆర్డినేటర్ దామోదర్రావు అన్నారు. 1974లో పోరాటం ద్వారా సాధించిన బోనస్ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. తాము ఈ సంవత్సరం బోనస్ అడగటం లేదని, గడిచిన సంవత్సరం బోనస్ చెల్లించాలని కోరుతున్నామని అన్నారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ మొన్న ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీటింగ్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ గవర్నమెంటు కరోనా పేరుతో ఎంప్లాయీస్ తాలూకా లెజిటిమేట్ రైట్ ఏదైతే ఉందో బోనస్, ఆ బోనస్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ 1974లో స్ట్రైక్ చేసి, కామ్రేడ్ జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో స్ట్రైక్ చేసి ఈ బోనస్ సంపాదించుకుంది. సుమారు 42 సంవత్సరాల నుంచి ఈ బోనస్ పే చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కరోనా పేరుతో ఈ బోనస్ని ఆపేయడం జరిగింది. అయితే అది ఈ బోనస్ ఈ సంవత్సరం కాదు, ఈ బోనస్ 2019-20 తాలూకా ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాని మీద ఇవ్వాల్సిన బోనస్. మనకి కరోనా వచ్చి లాక్డౌన్ డిక్లేర్ చేసింది మార్చిలో డిక్లేర్ చేస్తే ఈ సంవత్సరం బోనస్, ఈ సంవత్సరం తాలూ ఎర్నింగ్స్, ఈ సంవత్సరం బోనస్ మేము అడగట్లేదు. లాస్ట్ ఇయర్ తాలూకా బోనస్ ఇప్పుడు పే చేయమని చెప్తాం. కరోనా టైంలో కూడా రైల్వే ఎంప్లాయీస్, మిలిటరీ వాళ్ళకంటే ఎక్కువ పనిచేశారు, ట్రైన్ ఎక్కడ ఆగలేదు. త్రూఅవుట్ ఇండియాలో ప్రతి మూలకి ప్రతి దువ్వాడ విశాఖపట్నం సెజ్ విఎస్ఈజెడ్ గేట్ తెరవాలని యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీ మాధవ్. గాజువాక 72వ వార్డు దువ్వాడ సెక్టర్ 1లో ఉన్న గ్రామ పెద్దలు ప్రజలు కలిసి వార్డులో పర్యటించిన ఎమ్మెల్సీ మాధవ్కి కంపెనీ గోడతో మూసేసిన దారిని చూపించి దారి వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, కంపెనీలో పనిచేస్తున్న చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల ప్రజల విన్నపాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి ప్రజల కోరిక మేరకు దారిని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ఈ దారి వలన కంపెనీలో పనిచేసే వారికి 6 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సిన అవస్థ నుంచి మోక్షం కలుగుతుందని, హాస్పిటల్కి వెళ్లాలన్నా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా 6 కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసిన దుస్థితి తొలగిపోతుంది కాబట్టి వెంటనే దారి ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి పత్రం సమర్పించామని అన్నారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింగరావు, 72వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి దాడి నూకరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి ఏ విధంగా పంపిస్తాం. అలాగా విఎస్సీజీ ఎక్స్పోర్ట్ జోన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనుషులు అక్కడ ఉండి బయటకు వచ్చి ఏదైనా ఒక చిన్న ఆర్టికల్ తీసుకొచ్చినా కూడా దాన్ని స్మగ్లింగ్ కింద అంత పెద్ద ఇష్యూ అనమాట. సో కనుక పోస్టింగ్ పెట్టాలి, ఒక పర్సన్ కి సెక్యూరిటీ పెట్టి వాళ్ళు కంట్రోల్ చేయాలి అంటారు. అలా కాకుండా లోపల ఇన్నర్ ఒక మెయిన్ గేట్ ఉంది సార్, అక్కడ కస్టమ్స్ ఆఫీసర్ సార్ సిట్టింగ్ ఉంటారు సార్. ఇది మిగిలినంతా పబ్లిక్ నార్మల్ గా తిరుగుతుంటారు సార్. ఇక్కడ సినార్జిస్ కూడా ఉంది సార్ గురు గారు. బిఎస్సీజెడ్కి ముఖ్యమైన నార్మ్ ఏంటంటే అది విదేశీ టెరిటరీ కింద డిక్లేర్డ్ అక్కడ టారిఫ్ అని ల్యాండ్ రేట్ ఏ తయారైనా కూడా అది విదేశీ గ్రామమే వీళ్ళు తీసేసుకుని వాళ్ళు అక్కడ ఎక్విషన్ చేసింది. ఆ గ్రామం వాళ్ళు మొత్తం చుట్టూ తిరిగి వచ్చి మీరు ఆ గేట్ అంటే నాకు దూరం అవుతుంది 2 కిలోమీటర్. ఇవాళ దువ్వాడ సెక్టర్ 1లో విఎస్సీజెడ్ సంబంధించిన ఏదైతే గోడ ఉందో ఈ గోడ పరిశీలన చేయడానికి వచ్చాం. ముఖ్యంగా దువ్వాడ ప్రాంతంలో అలాగే నరవా వెదురు నరవా సంబంధించిన అనేక మంది కార్మికులు ఈ విఎస్సీజెడ్లో పనిచేస్తున్నారు, వేలాదిగా పనిచేసే వీళ్ళందరికీ కూడా. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా తూర్పు పశ్చిమ ద్రోణి ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల పాటు కోస్తా రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ నెల 22 వరకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 5 సెంటీమీటర్లు, కూనవరం, నర్సీపట్నం, బెస్తవాణిపేట, చోడవరం, కుంభం, కుమరాడల్లో 3 సెంటీమీటర్ల వంతున, సత్యవేడు, సీతానగరం, సూళ్లూరుపేట, ఇచ్చాపురం, వరరామచంద్రాపురం, సాలూరు, ఎర్రగొండపాలెం, చింతపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 71,96,628 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా గడిచిన 24 గంటల్లో 69,095 శాంపిల్స్ పరీక్షించగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 789,553కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కొత్తగా 5,144 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 749,676 మంది ఉన్నారు. గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 28 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,481కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు పుంజుకొని 40,544 వద్ద నిలిచింది. నిఫ్టీ 24 పాయింట్లు బలపడి 11,897 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా 3వ రోజు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,732 నుంచి 40,306 పాయింట్ల మధ్య హెచ్చు తగ్గులకు లోనైంది. నిఫ్టీ 11,949 నుంచి 11,837 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. గత 2 రోజుల్లో మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు నిపుణులు తెలియజేశారు. దీంతో ఆటుపోట్లు నమోదైనట్టు వివరించారు. ఎన్ఎస్సీలో ప్రధానంగా రియాల్టీ 4% జంప్ చేయగా ఐటీ, మీడియా, ఆటో 2/0.35% మధ్య లాభపడ్డాయి. అయితే పిఎస్యు బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ మెటల్ 1.5/0.02% మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సిఎల్ టెక్, టెక్ మహేంద్ర, ఏషియన్ పెయింట్స్, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, టీసీఎస్, ఆల్ట్రాటెక్, ఇన్ఫోసిస్ 4.3/1% మధ్య ఎగసాయి. అయితే బ్రిటానియా 6% పతనం కాగా ఓఎన్జీసీ, గెయిల్, ఐఓసీ, యూపీఎల్, పవర్ గ్రిడ్, హిందాల్కో, ఎన్టీపీసీ, ఆర్ఐఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐసీఐసీఐ 2.5/0.8% మధ్య డీలా పడ్డాయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. బుధవారం నుంచి 10 రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటన. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 71,96,628 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.